बाल गंगाधर तिलक। टुडे आई एम गोइंग टू डिस्कस Welcome to an academy, India's largest learning platform. Hi dear aspirants, freshers and learners. Welcome to an academy ma. Class ki hazir avutunna prati okkariki naa yokka hrudayapurvaka namaskaram anjali. Join the sadhana course for group 1 and group 2. Group 1 mariyu group 2 kosam సాధన అనే బ్యాచ్ కోర్స్కి మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్, ఈ సాధన బ్యాచ్ కోర్స్ March 23rd ప్రారంభమవుతుంది. March 23rd ప్రారంభమవుతుంది. అద్భుతమైన అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన నిర్వహించబడుతోంది. రైట్, అదేవిధంగా రక్షక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ కంప్లీట్ బ్యాచ్ కోర్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ from March 24th March 24th నుంచి కంప్లీట్ బ్యాచ్ కోర్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టార్ట్ కాబోతుంది. ఈ బ్యాచ్ కోర్స్కి ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అపారమైన అద్భుతమైన అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన నిర్వహించబడుతుంది. నెక్స్ట్, అదేవిధంగా అన్ అకాడమీస్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్. అన్ అకాడమీ గురించి, భారతదేశ వ్యాప్తంగా అద్భుతమైన మరియు అతి గొప్ప ఆన్లైన్ వేదిక, ఆన్లైన్ విద్యా వేదికగా అన్ అకాడమీని మనం చెప్పుకోగలుగుతాం. ఈ అన్ అకాడమీలో నేను పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. అన్ అకాడమీలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. Myself, Gori Mohammed. Now I'm teaching live on APPSC and TSPSC Plus. You can use the referral code GHORI to get an immediate discount of 10%. Special class festival Tuesday mariyu Wednesday nirvahinchabadtai. ట్యూస్డే మరియు వెడ్నెస్డే నిర్వహించబడే స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ గ్రూప్ 1 మరియు 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కాన్సెప్ట్స్, పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, ఫ్రీక్వెంట్లీ ఎంసీక్యూస్ అండ్ స్పెసిఫిక్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. రైట్, నిర్దిష్ట అంశాల మీద, జిఎస్ కాంపొనెంట్స్ మీద కాన్సెప్ట్స్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ఫ్రీక్వెంట్లీ ఎంసీక్యూస్ ఇవన్నీ నిర్వహించబడతాయి. సో ట్యూస్డే మరియు వెడ్నెస్డే అన్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ట్యూస్డే మరియు వెడ్నెస్డే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మరియు గ్రూప్ 2కు సంబంధించిన మారథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మారథాన్ నిర్వహించబడుతుంది. రైట్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన మారథాన్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. ఎంటైర్ కాన్సెప్ట్స్, పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఎంసీక్యూస్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ డిస్కస్ చేయబడతాయి. ఇక రక్షక్ బ్యాచ్ కోర్స్ మినీ కోర్స్ అనేది ప్రారంభమవుతుంది. ఈ రక్షక్ బ్యాచ్ మినీ కోర్స్ సబ్జెక్ట్ పరంగా ఎవరు ఏం బోధిస్తున్నారనేది తెలుసుకోవాలనుకుంటే రక్షక్ బ్యాచ్ మినీ కోర్స్కి మీరు జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక ప్లస్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి లర్న్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్.
complete exam preparation, regular doubt clearing sessions, exhaustive coverage of syllabus, free test series, next weekly free mock test. ప్రీ వర్సెస్ ప్లస్ క్లాస్ విషయానికి వస్తే ప్లస్ క్లాస్లో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, రైట్, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ బై టాప్ ఎడ్యుకేటర్స్, ఇవన్నీ ఫ్రీ క్లాసెస్లో లభ్యం. మోర్ ఓవర్ ఇక్కడ అన్అకాడమీకి మోర్ ఫీచర్స్ మనం గమనిస్తే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ డౌట్ క్లియరింగ్ సెషన్స్, ప్రతి 3 క్లాసెస్ తర్వాత 4th క్లాస్ అనేది డౌట్ క్లియరింగ్ సెషన్ మీద ఉంటుందమ్మా. ఈ విధంగా మీ సందేహాలన్నీ నివారించబడతాయి. దిస్ ఈజ్ యువర్ అన్అకాడమీ, జాయిన్ అన్అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం చర్చించబోయే అంశం బాలగంగాధర్ తిలక్. దేని గురించి మనం చర్చిస్తున్నాం ఈరోజు క్లాస్లో? బాలగంగాధర్ తిలక్ గురించి మనం చర్చిస్తున్నాం ఈరోజు క్లాస్లో. బాలగంగాధర్ తిలక్ ఇతను మహారాష్ట్రలో పూణేలోని చిత్ పవన్ అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాలగంగాధర్ తిలక్ ఒక సనాతనవాది. సనాతనవాది అంటే సాంప్రదాయ సిద్ధాంతాలను పాటించే వ్యక్తి. సనాతనవాది సాంప్రదాయాల్ని, కట్టుబాట్లను, సిద్ధాంతాలను పాటించేవాడు. సనాతనవాది అంటాం ఇతన్ని. అర్థమవుతుందా? రైట్. ఈ బాలగంగాధర్ తిలక్ గురించి మనం చర్చించుకోవాల్సిన అంశాల్లో మొట్టమొదట ఇతడు కేసరి మరియు మహారట అనే పత్రికల్ని స్థాపించాడు. కేసరి అనే పత్రికను మరాఠీ భాషలో, మహారట అనే పత్రికను ఆంగ్ల భాషలో స్థాపించారు. కేసరి అనే పత్రికలో ఇతడు 1908 అనుశీలన సమితికి చెందిన విప్లవకారులైన కుదీరాం బోస్ మరియు ప్రఫుల్ల చాకి కుదీరాం బోస్ మరియు ప్రఫుల్ల చాకి వీరు ముజఫర్పూర్ జడ్జి అయిన కింగ్స్ఫోర్డ్పై బాంబులు విసిరారు. అయితే కింగ్స్ఫోర్డ్ త్రుటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ బాంబు మిస్ టార్గెట్ అయి ఇద్దరు మహిళల్ని, అమాయక మహిళలు, కెనడీ కుటుంబానికి చెందిన మహిళల మావిళ్ళు, ఈ మహిళలు చనిపోతున్నారు. చివరికి వీరిద్దరిని ఉరితీస్తున్నారమ్మా. ఇందులో కుదీరాం బోస్ ఉరి తీయబడితే ప్రఫుల్ల చక్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక మనం గమనించాల్సిన అంశం ఏంటో అంటే కేసరి అనే పత్రికలో కుదీరాం బోస్ మరియు ప్రఫుల్ల చక్రిని వీరులు, సూరులు, ధీరులు అంటూ గొప్పగా పొగిడాడు బాలగంగాధర్ తిలక్. కేసరి అనే పత్రికలో కుదీరాం బోస్ మరియు ప్రఫుల్ల చక్రిని గొప్పగా పొగడడం జరిగింది. కేసరి పత్రికలో అంటే ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహిస్తున్నాడు అంటూ, కేసరి పత్రికలో అంటూ బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని దేశద్రోహ నేరం కింద ఇతన్ని 6 సంవత్సరాల పాటు 1908 ఎక్కడ పంపించిందంటే మాండలే జైలు పంపించారు.
మాండలే ఎక్కడుందమ్మా మాండలే బర్మా ప్రస్తుత మయన్మార్లో ఉంది ఈ మాండలే 6 సంవత్సరాల పాటు పంపించారు అనంతరం ఈ బాల గంగాధర్ తిలక్ అతివాదిగా ఉన్న ఇతడు మితవాదిగా మారిపోతాడు అతివాది అయిన ఇతడు మితవాదిగా మారిపోతాడు అన్నమాట 1893లో భారత జాతీయోద్యమంలోకి యువతను ఆకర్షించడానికి ఇతడు గణపతి ఉత్సవాలు పద్దెనిమిది శివాజీ ఉత్సవాలను గణపతి ఉత్సవాలు 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు బాల గంగాధర్ తిలక్ 1893లో గణపతి ఉత్సవాలు 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు కారణం ఏంటంటే యూత్ని భారత యువతను జాతీయోద్యమంలోకి లాగడానికి జాతీయోద్యమం లాగడానికి ఇతడు అట్రాక్టివ్ ప్రోగ్రామ్స్ని నడిపించాడు అందులో భాగంగానే అఖారాస్లను స్థాపించాడు అఖారాలు అంటుంటాం లాఠీ క్లబ్లు స్థాపించాడు లాఠీ క్లబ్స్ అఖారాల ద్వారా లాఠీ క్లబ్స్ ద్వారా యువతను ఇతడు అఖారాలు అంటే ఇవి జిమ్స్ అమ్మ జిమ్స్ అంటే వ్యాయామశాలల్ని స్థాపించాడు జిమ్స్ని స్థాపించాడు బాల గంగాధర్ తిలక్ రైట్ ఈ జిమ్స్లో యువతను చేర్పించుకుని యువత యొక్క కండబలాన్ని గుండెబలాన్ని పెంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడమే దీని యొక్క లక్ష్యం లాఠీ క్లబ్బులు ఇవి కూడా యువతను ఎంతో ఆకర్షించాయి గో సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు గో సంరక్షణ కార్యక్రమం పన్ను నిరాకరణ ఉద్యమాన్ని నడిపాడు పన్ను నిరాకరణ ఉద్యమాన్ని నో రెంట్ మూమెంట్ ఏంటిది నో రెంట్ మూమెంట్ పన్ను నిరాకరణ ఉద్యమాన్ని బాల గంగాధర్ తిలక్ 1896లో నడిపించాడు 1896లో పన్ను నిరాకరణ ఉద్యమాన్ని నడిపించి 1898లో ఇతడు జైలుకి వెళ్తున్నాడు 1.5 ఇయర్ పాటు జైల్లో ఉన్నాడు బాల గంగాధర్ తిలక్ దాదాపు 1.5 సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు ఇతడు జైలు జీవితం గడుపుతూ కొన్ని గ్రంథాలను రచించాడు అందులో గీతారహస్యం గీతారహస్యం భగవద్గీతపై వ్యాఖ్యానం అమ్మ ఇది భగవద్గీతపై వ్యాఖ్యానం రెండు గీతారహస్యంతో పాటు రెండవ గ్రంథం ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆర్యన్స్ ఆర్కిటిక్ ది హోమ్ ఆఫ్ ఆర్కిటిక్ ది హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనే గ్రంథాన్ని కూడా రచించాడు అంటే ఆర్యుల యొక్క జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అంటూ ఈ గ్రంథాన్ని రచించాడు బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అన్నాడు స్వరాజ్యం నా జన్మ హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు సాధించి తీరుతాను అన్నాడు దాన్ని సాధించి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఐ షల్ హ్యావ్ ఇట్ స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని సాధించి తీరాలి అంటున్నాడు బాల గంగాధర్ తిలక్
ఈ బాల గంగాధర్ తిలక్ని వాలెంటైన్ చిరాల్ వాలెంటైన్ చిరాల్ అనే ఒక బ్రిటిష్ చరిత్రకారుడు బాల గంగాధర్ తిలక్ని భారత అశాంతి పితామహుడు భారత అశాంతి పితామహుడు అనే బిరుదిచ్చారు భారత అశాంతి పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ భారత అశాంతి పితామహుడు భారత అశాంతి పితామహుడు ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథంలో ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథాన్ని విదేశీ చరిత్రకారుడు రచించాడు ఈ ఇండియన్ అండర్స్ట్ అనే గ్రంథంలో బాల గంగాధర్ తిలక్ని భారత అశాంతి పితామహుడు అని ఎందుకు పిలుస్తున్నారంటే జీవితాంతం ఇతడు అశాంతితో బతికాడు జీవితం మొత్తం విప్లవంలోనే గడిపాడు అందుకే అశాంతి పితామహుడు శాంతి కరువు అయింది ఇతడి జీవితంలో అంటూ అశాంతి పితామహుడు అనే గ్రంథాన్ని రచించాడు ఇతడు నడిపిన ఉద్యమం మొట్టమొదటిది స్వదేశీ ఉద్యమం నడిపాడు స్వదేశీ ఉద్యమం మహారాష్ట్ర ప్రాంతంలో స్వదేశీ ఉద్యమాన్ని నడిపించాడు స్వదేశీ స్వదేశీ స్వరాజ్ బహిష్కరణ అనే నినాదాలతో 1905 నుంచి 1908 వరకు మహారాష్ట్ర ప్రాంతంలో ఇతడు నడిపిన ఉద్యమం ఏంటి స్వదేశీ ఉద్యమం అనంతరం హోమ్ రూల్ ఉద్యమాన్ని కూడా ఇతడు నడిపిస్తున్నాడు హోమ్ రూల్ ఉద్యమం హోమ్ రూల్ మూమెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హోమ్ రూల్ సొసైటీని స్థాపిస్తున్నాడు హోమ్ రూల్ సొసైటీ దీనికి జోసెఫ్ బాప్టిస్టా జోసెఫ్ బాప్టిస్టా అధ్యక్షుడుగా మరియు ఎన్సి కేల్కర్ కార్యదర్శిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించాడు హోమ్ రూల్ సొసైటీని స్థాపించి హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించాడు మరి ఇతడు నడిపించిన హోమ్ రూల్ ఉద్యమంలో దాదాపు 6 శాఖలు స్థాపించబడ్డాయి ముఖ్యంగా సెంట్రల్ ప్రావిన్స్ బాంబే ప్రావిన్స్ మరియు కర్ణాటక ప్రావిన్స్ ఈ 3 ప్రావిన్స్లో 6 హోమ్ రూల్ లీగ్ శాఖలను హోమ్ రూల్ లీగ్ శాఖల్ని సెంట్రల్ ప్రావిన్స్ బాంబే ప్రావిన్స్ కర్ణాటక ప్రాంతాల్లో స్థాపించారు ఇతడి యొక్క లక్ష్యాలు ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నంబర్ 2 భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం భాషా ప్రయుక్త రాష్ట్రాలు మరియు 3వది స్వయం పాలన ఇతడి యొక్క ప్రధాన లక్ష్యం డిమాండ్ ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు సాధించి తీరుతాను స్వరాజ్యం కోసం డిమాండ్ చేశాడు కానీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత స్వరాజిష్టైన ఇతడు స్వయం పాలన వైపు మొగ్గు చూపాడు ఎందుకంటే బ్రిటిష్ వారి దెబ్బకు చివరికి స్వరాజ్యం తమ లక్ష్యంగా ఉన్న తాను స్వయం పాలనకు
మారిపోయాడు. అంటే ఒక అతివాది మితవాదిగా మారిపోతున్నాడు బాలగంగాధర్ తిలక్. రైట్. పంతొమ్మిది వందల ఇరవైలో మరణించాడు బాలగంగాధర్. బాలగంగాధర్ తిలక్ మరణానంతరం గాంధీ భారత క్రియాశీలక రాజకీయాల్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడుగా అవతరించాడు బాలగంగాధర్ తిలక్. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం రాజకీయాల్లో తిరుగులేని నాయకుడుగా మహాత్మా గాంధీ అవతరించడం జరిగింది 1920 నుంచి. అతివాదుల్లో అగ్రగణ్యుడమ్మ లాల్ పాల్ పాల్ అంటాం. అతివాద త్రయంబులో అగ్రగణ్యుడు బాలగంగాధర్ తిలక్. మరి ఇతడి యొక్క అతివాదం సమీక్ష జరుపుతూ మనం మొట్టమొదట అతివాద యుగం 1905లో ప్రారంభమై 1920 వరకు సాగింది. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అతివాద యుగం తిలక్ మరణంతో ఆగిపోయింది. గాంధీ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలకమైన నాయకుడిగా అవతరించాడు. మొట్టమొదట 1907లో సూరత్ సమావేశం గురించి చర్చించుకోవాలి. సూరత్ సమావేశం, అదేవిధంగా 1916లో లక్నో ప్రాంతంలో జరిగిన సమావేశం, లక్నో ఐఎన్సి, సూరత్ ఐఎన్సి. లక్నో ఐఎన్సికి అంబికా చరణ్, ఏసీ మజుందార్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు అంబికా చరణ్ మజుందార్. సూరత్ సమావేశానికి రాస్ బిహారీ ఘోష్. ఓకేనా? అయితే సూరత్ ప్రాంతంలో అతివాదులందరూ బాలగంగాధర్ తిలక్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిని చేయాలి అంటూ పట్టుపట్టారు. కానీ మితవాదులు అస్సలు ఒప్పుకోవడం లేదు. మితవాదులకి మరియు అతివాదులకి అధ్యక్ష పదవి విషయంలో ఘర్షణ జరిగి చివరికి భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు మరియు మితవాదులుగా చీలిపోయింది. అతివాదులు భారత జాతీయ కాంగ్రెస్లో బయటకు వచ్చేస్తారు. అతివాదులు మితవాదులుగా చీలిక అనేది మనకి సూరత్ ఐఎన్సీ సమావేశంలో జరిగింది. అయితే ఎందుకు జరుగుతుంది ఈ చీలిక? కారణం ఏంటంటే అధ్యక్ష పదవి ఎన్నికలకు ముఖ్యంగా అతివాదులందరూ బాలగంగాధర్ తిలక్ని నామినేట్ చేశారు. కానీ మితవాదులు ఒప్పుకోలేదు. ఫైనల్గా ఏం చేశారంటే సూరత్ అనేది బాంబే ప్రావిన్స్లోకి వస్తుందన్నమాట. మరి బాంబే ప్రావిన్స్కి చెందిన బాలగంగాధర్ తిలక్ బాంబే ప్రావిన్స్కి చెందిన వ్యక్తి కాబట్టి ఇక సూరత్ సమావేశం బాంబే ప్రావిన్స్ కిందకి వస్తుంది. కాబట్టి ఇక ఏ ప్రాంతంలో అయితే ఐఎన్సీ సమావేశం జరుగుతుందో ఆ ప్రాంతంలోని వ్యక్తి దాని అధ్యక్ష పదవికి అనర్హుడవుతాడు. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క నియమ నిబంధనల ప్రకారం. రైట్. ఎప్పుడైతే సూరత్ నిర్ణయించారో ఇక బాలగంగాధర్ తిలక్ అనేవాడు సూరత్ సమావేశానికి అనర్హుడవుతాడు. ఇక దీనికి వ్యతిరేకంగా అతివాదులందరూ ఘర్షణ చేస్తూ చివరికి అతివాద వర్గం మితవాదుల నుంచి చీలిపోవడం జరిగింది. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్లో చీలిక అనేది 1907 ఐఎన్సీ సమావేశం ద్వారా జరిగింది. అయితే లక్నో కలయిక అంటున్నాం, ఇదేమో చీలిక, సూరత్ చీలిక, నెక్స్ట్ ఏమో లక్నో కలయిక. సూరత్ చీలిక మరియు లక్నో కలయిక. మరి లక్నో కలయిక ఎలా జరుగుతుంది ఏంటంటే 1907
చీలిపోయిన అతివాదులు మితవాదులు గరంధల్ మరియు నరంధల్ 1916 ఐఎన్సి సమావేశంలో కలుసుకుంటున్నారు. ఎలా కలుసుకుంటున్నారో మనం ఒకసారి గమనిద్దాం. అన్ని బిసెంట్ ప్రధాన పాత్రను పోషించారు మాయలు. అన్ని బిసెంట్ యొక్క ప్రోద్బలంతో అతి మరియు మితవాదులు ఇరు వర్గాలు కలుసుకున్నాయి 1916 లక్నో ఐఎన్సి సమావేశంలో. దీనికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వాడు ఎవరు? ఏసి మజుందార్ అని చెప్తున్నాం. ఇక 1916 లక్నో ఒప్పందం జరుగుతుందమ్మా. లక్నో ఒప్పందం, లక్నో ఐఎన్సి సమావేశంలోనే లక్నో కలయికతో పాటు లక్నో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో బాల గంగాధర్ తిలక్ అద్భుతమైన పాత్రను పోషించాడు, గొప్ప పాత్రను పోషించాడు ఈ ఒప్పందంలో. రైట్, మరి ఏ పాత్రను పోషించాడు ఈ బాల గంగాధర్ తిలక్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. లక్నో ఒప్పందంలో బాల గంగాధర్ తిలక్ చూపించిన చొరవ. ముస్లిం లీగ్ పార్టీ మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలుసుకుంటున్నాయి. బ్రిటిష్ వారి యొక్క నగ్న సామ్రాజ్యవాద ధోరణిని, వారి యొక్క కన్నింగ్ నేచర్, క్రూర కపట స్వభావాన్ని గమనించిన రెండు భారతదేశ పార్టీలు, ముస్లిం లీగ్ పార్టీ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రెండు 1916 కలుసుకుంటున్నాయి. ఇందులో ప్రధాన పాత్ర ఈ ముస్లిం లీగ్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇవి రెండింటి మధ్య ఒప్పందం కుదుర్చడంలో మధ్యవర్తిగా ప్రధాన పాత్రను పోషించిన వాడు బాల గంగాధర్ తిలకమ్మ. ఇతడే ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సో నెక్స్ట్ మనం చర్చించాల్సింది ఏంటంటే, బాల గంగాధర్ తిలక్ తర్వాత అతివాద త్రయంబులో మరో ఇద్దరు ఉన్నారు, లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ మరియు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ మరియు బిపిన్ చంద్రపాల్. లాలా లజపత్ రాయ్, లాలా లజపత్ రాయ్కి ఒక బిరుదు ఉంది, పంజాబ్ కేసరి అంటాం. ఇతన్ని ఏమని పిలుస్తున్నాము? పంజాబ్ కేసరి, షేరే పంజాబ్. కారణం ఏంటంటే, సైమన్కి వ్యతిరేకంగా పోరాడి, సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాడి గోబ్యాక్ అనే నినాదాలు ఇస్తూ చివరికి ఇతడు లాఠీ చార్జి బారిన పడి ఆసుపత్రి పాలై మరణిస్తున్నాడు లాలా లజపత్ రాయ్. ఇతడు అనేది ఏంటంటే, నా ఒంటి మీద పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ వారి శవపేటికకు మేకు కాబోతుంది. ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ వుడ్ బికమ్ ఎ నైల్ టు ద కఫిన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. చివరి మెసేజ్గా ఇచ్చాడు ఇతడు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక సమాజం నా తండ్రి అంటాడు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అంటున్నాడు లాలా లజపత్ రాయ్. 1920 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ 1920 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బాంబేలో అవతరించింది. ఈ బాంబేలో అవతరించిన తొలి సమావేశానికి లాలా లజపత్ రాయ్ బాధ్యత వహించాడు. లాలా లజపత్ రాయ్ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని లాలా లజపత్ రాయ్ స్థాపించాడు. లోక్సేవా మండలిని కూడా, లోక్సేవ ప్రజాసేవ కోసం లోక్సేవా మండలిని స్థాపించాడు లాలా లజపత్ రాయ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని స్థాపించాడు పంజాబ్లో.
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని స్థాపించి దాని యొక్క తొలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు బాంబే ప్రాంతంలో లాలా లజపత్ రాయ్. చివరికి 1928లో సైమన్ వ్యతిరేక ఉద్యమంలో సాండర్స్ చేతుల్లో లాఠీ ఛార్జ్ బారిన పడి మరణించాడు లాలా లజపత్ రాయ్. చివరికి సాండర్స్ మీద ప్రతీకారం తెచ్చుకునేందుకు భగత్ సింగ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ సాండర్స్ని అంతమొందించి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వీళ్ళందరూ ఉరి తీయబడుతున్నారు రైట్.